వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల విషయం, ప్రధానంగా ఈ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ చాలా కీలకమైనటువంటి అంశం. 10 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి 11 కేసుల్లో ఆయన 3041 వాయిదాలు తీసుకున్నారు. అంటే అసలు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పాదయాత్ర చేసేటప్పుడు వారానికి ఒకసారి కోర్టుకు వెళ్ళాడు. ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో ఈ 4.5 సంవత్సరాలు అసలు కోర్టుకే వెళ్ళాడు. కోర్టుకు వెళ్లకుండా ఈ మధ్యకాలంలో ఆయన పిటిషన్ వేస్తే, నేను వస్తే ట్రాఫిక్ జామ్ అయింది, నేను ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల పరిష్కారంలో నేను బిజీగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నాను. మీరు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టు విచారణలకు హాజరవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది, కోర్టును గౌరవించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కానీ ఆయన ఈ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుల్లో విచారణ జాప్యమయ్యేటువంటి విధంగా చేయటం ద్వారాగా ఈ కేసుల నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏమిటి అంటే, ఇది ఈ కేసులకు సంబంధించినటువంటి అంశం. తెలంగాణలో హైదరాబాదులో ఈ కేసులు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నాయి. ఈ విచారణలకు ఆయన హాజరవటం లేదు. కాబట్టి ఈ కేసుని ఢిల్లీకి కానీ ఇతర రాష్ట్రాల హైకోర్టులకు కానీ మార్చండి అనేటువంటి పిటిషన్ వేశారు. ఇది ఈ విధమైనటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు వేసింది ఆయనకి. ఆయన ఆషామాషిగా ఈ పిటిషన్ను స్వీకరించాలి. అసలు మీకేం సంబంధం ఈ కేసు, మీరు ఎందుకు ఈ పిటిషన్ వేశారు అనేటువంటి అంశాల మీద, అదేవిధంగా మీరు ఇంకొక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కదా అనేటువంటి అంశాల మీద కూడా ప్రస్తావన. అయితే రఘురామకృష్ణరాజు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని 11 కేసుల్లో ఏ కేసుల్లో ఎన్ని వాయిదాలు తీసుకున్నారు, ఆ వాయిదాల సందర్భంగా కనీసమైనటువంటి విచారణ అన్నది జరిగిందా లేదా, ఎలా ఉంటే ఎన్ని సంవత్సరాలకు అసలు ఈ విచారణ పూర్తయింది అనేటువంటి అన్ని వివరాలను మొత్తాన్ని కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా తాను జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే నేను అనేటువంటి విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మరి ఈ విధంగా మరి కేసుల విచారణ త్వరితగతిన జరగకుండా ఎందుకోసమనంటే, అశ్విని కుమార్ ఉపాధ్యాయ అని బీజేపీకి సంబంధించినటువంటి ఒక నేత సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసి ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులన్నీ త్వరితగతిన విచారణ చేయాలని ప్రత్యేకమైనటువంటి కోర్టులను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఆ కోర్టులోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ జరుగుతుంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ వాయిదాల పేరుతో కోర్టుగా హాజరు కాకుండా ఈ కేసులన్నీ ప్రమాణం అయ్యేటువంటి విధంగా చేస్తున్నారు. ఈ అంశం కోర్టు దృష్టికి రఘురామకృష్ణరావు చాలా స్పష్టంగా తీసుకెళ్ళి, అందుకని దీంట్లో రాజకీయ దురుద్దేశం లేదు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు అంగీకరించిన తర్వాత ఈ కేసును స్వీకరించి సిబిఐకి ఎందుకే మరి ఎందుకు విచారణ జరగలేదు, కోర్టులో ఏం చేస్తున్నారు మీరు, ఏంటి దీని మీద మీరు ఒక నివేదిక ఇవ్వండి. అదేవిధంగా దీంట్లో నిందితులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు కోర్టుకు హాజరవ్వట్లేదు, ఏమిటి అనేటువంటి మీరు సమాధానం చెప్పండి. విజయసాయి రెడ్డి ఇంకెవరైతే నిందితులున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి, మరి ఈ విధంగా అసలు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ మార్చొచ్చా అనేటువంటి అనుమానం చాలామంది ఉండొచ్చు. ఖచ్చితంగా మార్చవచ్చు. ఎందుకోసం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జయలలితకు సంబంధించినటువంటి కేసుల విషయంలో ఇదే తరహాలో ఆవిడ అధికారంలో ఉన్నటువంటి తమిళనాడులో ఆ ప్రభావం హైకోర్టు మీద ఉంటుంది, విచారణ జరగటానికి అక్కడ జరగటం లేదనేటువంటి దానిపైన కోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని కర్ణాటకకి బదిలీ చేసినటువంటి సందర్భం మనకి తెలిసిందే. ఆ ఉదాహరణను కూడా సుప్రీంకోర్టు పిటిషన్లో చాలా స్పష్టంగా రఘురామకృష్ణరావు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ జయలలిత కేసుని తమిళనాడు నుంచి కర్ణాటక మార్చేటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఖచ్చితమైనటువంటి ఇలాంటి కేసుల్లో త్వరితగతిన నిక్కచ్చగా న్యాయం జరిగేటువంటి విధంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరి అది జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా జయలలిత కేసులు ఏ విధంగా అయితే కర్ణాటక మార్చారు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు అడిగినటువంటి ఢిల్లీకి మార్చవచ్చు, లేదంటే ఇంకొక చోటకు మార్చేదానికి అవకాశం ఉంది. ఇది సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం.
రెండో అంశం ఏమిటంటే రఘురామ కృష్ణరాజు ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఇంకొక కేసు కోసం అయినటువంటి ప్రస్తావన కూడా ఇది సందర్భం కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాధనాన్ని దోచుకుంటుంది అనేటువంటి దాని మీద డిపార్ట్మెంట్స్ వైజ్గా అవినీతికి సంబంధించినటువంటి కుంభకోణాలు ఎన్నున్నాయి ఏమిటి అని ఆధారాలతో సహా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బిల్లు దాఖలు చేశారు రఘురామ కృష్ణరాజు. ఈ బిల్లుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్లు కూడా రాష్ట్ర హైకోర్టు ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయటం ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఇది వేగ్గా ఎవరన్నా ఆరోపణలు చేస్తే ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రభుత్వ అవినీతి మీద సిబిఐ విచారణ కోరింది. అంటే మొత్తం 4.5 సంవత్సరాల్లో ఇంత అవినీతి జరిగింది అని ఒక ఏదో ఒక ఆరోపణలు చేసి సిబిఐ విచారణ కంటే ఇది రాజకీయ పరమైన దురుద్దేశాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రమాదం. కానీ రఘురామ కృష్ణరాజు కొన్ని ఆధారాలను సేకరించి ఆ ఆధారాలన్నీ కోర్టు ముందుంచారు. అదేవిధంగా రఘురామ కృష్ణరాజు ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి, నర్సాపురం ఎంపీగా ప్రజెంట్ పనిచేస్తున్నారు. అలాంటి ప్రజాప్రతినిధి బాధ్యతాయుతమైన స్థానంలో ఉంది, ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి ఆయన కాపాడాలనేటువంటి దానిపై కోర్టు ఆశ్రయించారు. కాబట్టి కోర్టు ఈ అంశాన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని వాళ్ళకు నోటీసులు జారీ చేసి ఈ విషయంలో మరి సిబిఐకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అయ్యకూడదు అనేటువంటి దాని మీద వీళ్ళందరికి నోటీసులు జారీ చేస్తే సిబిఐ మరి ఎలా రెస్పాండ్ అవుతుంది ఏమిటి అనేటువంటి దాని మీద ఒకవేళ ఇవన్నీ వాదోపవాదాలు విన్న తర్వాత సిబిఐ విచారణకి కోర్టు ఆశ్రయ వేస్తుందా లేదనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ ఈ రెండు ప్రధానమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన చేశాం మనం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అంశం ఇది రాజకీయంగా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఒక రకంగా డిఫెన్స్లో పెట్టేటువంటి అంశం. ఇక్కడ నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి మీడియా వీళ్ళందరూ కూడా ఇంకేముంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం ఆయన కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో 11 కేసులకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసు తీసుకున్నది ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి వేలు రద్దయిపోయింది ఆయన లోపలేస్తారు అది ఇది అని పెద్ద హడావుడి చేస్తున్నారు. ఇది పూర్తి తప్పు. ఎందుకు అని అంటే సుప్రీంకోర్టు కేసు ఇది త్వరితగతిన విచారణ జరగటం లేదు, దీని వ్యవహారం ఏందని సిబిఐని అడిగింది తప్ప ఆయన బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి వ్యవహారం దాంట్లో లేదు ఆ పిటిషన్లో. ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు ఒకసారి హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ జరిగే దాని మీద వేశాడు ఆయన బెయిల్ రద్దు చేయమని. అప్పుడు సిబిఐ ఏం చెప్పింది, బెయిల్ రద్దు చేయమని అడగలేదు. ఎందుకు, వాళ్ళు పొలిటికల్ బాస్ బీజేపీ వాళ్ళు ఆ విధంగా చెప్పలేదు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారు సిబిఐ వాళ్ళు, అందుకని బెయిల్ రద్దు కాదు. ఇప్పుడు ఈ కేసులో బెయిల్ రద్దు అనేటువంటి అంశం లేదు, కానీ హైదరాబాద్ నుంచి ఈ కేసుల విచారణ వేరే రాష్ట్రాన్ని మార్చు, ఎప్పుడు మార్చవచ్చు, ఎప్పుడు త్వరితగతిన విచారణ జరగవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి కౌంటర్లు దాఖలు చేయటం, వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ సమాధానాలు చెప్పడం, వీళ్ళు మళ్ళీ దాని మీద కౌంటర్లు దాఖలు చేయడం, ఇవన్నీ కూడా జరిగేది కొన్ని నెలలు సంవత్సరాలు జరగడానికి అవకాశం. మరి ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయి, రేపు మార్చిలో నోటిఫికేషన్ రాబోతుంది, 2 నెలలు నాకు ఖచ్చితంగా 4 నెలలు ఉంటుంది. ఈ 4 నెలలు అయితే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాదు, జగన్మోహన్ రెడ్డిని ఏమి సిబిఐ వాళ్ళు ఏమి అరెస్ట్ చేయరు, మళ్ళీ తీసుకెళ్ళి ఏదో జైల్లో పెట్టరు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా. ఈ విధంగా తాత్కాలికమైనటువంటి ఆనందం పొందేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అలాంటి వాళ్ళ వాదాన్ని తప్పుదారి పట్టించేటువంటి మీడియాలు ఎవరైతే ఉన్నారో ఇది వీళ్ళు ఒకసారి నేను అప్రమత్తంగా ఉండాలి ప్రతిపక్ష పార్టీల వాళ్ళని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ ప్రభుత్వ అవినీతికి సంబంధించినటువంటి విషయంలో, కూడా రఘురామ కృష్ణరాజు చేసినటువంటి కేసు చాలా డెప్త్ సంబంధించినటువంటి కేసు, చాలా మంచి ఆధారాలు కూడా అవి కోర్టు ఆదేశాలు వరకు రావాలి అని అంటే వాదోపవాదాలు విన్న తర్వాత ఫైనల్ అయ్యి ఏ సిబిఐ విచారణ జరపాలి అని నిర్ణయించాలి అని అంటే ఇవి కూడా ఎన్నికల లోపులో జరిగేదానికి అవకాశం లేదు. అసలు సిబిఐ తీసుకుంటుందా లేదా, జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ అమిత్ షా ఆశీస్సులు ఉన్నంత కాలం వాళ్ళు సిబిఐ విచారణ జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు వేస్తారు, కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు ఇస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ పురంధేశ్వరులు అంటే వాళ్ళు మీరు విమర్శలు చేస్తారు. ఇది అమరావతి విషయంలో ఇద్దాం వైఖరి చూడలేదా, అమరావతి ఉండాలని
ఈ సోమ వీరరాజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళందరూ అమరావతి రైతుల తరఫున ఆకుపచ్చ కండ వేసుకొని ఉద్యమం చేస్తారు అబద్ధాలు. కేంద్రంలో ఉన్నాడని మీ ఇష్టం వచ్చినట్టు రాజధాని మార్చుకోమని అంటారు. ఈ ద్వంద్వ వైఖరికి ఇది కదా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమైంది? ఏమీ కాదు. అందుకని అంటే అలాగని అసలు ఎప్పటికీ ఏం కాదు నేను అంటలా. ఇవన్నీ ఎన్నికల వరం లోపు మాత్రం ఏ విధమైనటువంటి మీటింగ్లో చేయటువంటి అవకాశాలు లేవు. ఈ కొంత ఎన్నికల తర్వాతకైనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే అప్పుడు ఎలాగో కేంద్ర ప్రభుత్వానికి ఇంత అవసరం లేదు కాబట్టి ఇవన్నీ అప్పుడు మెటీరియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకొని త్వరితగతిన ఆయన కేసులో విచారణ జరిగి జైలుకుపోయేదానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఎన్నికలకు ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆ విధమైనటువంటి కట్టడి చేసేటువంటి విధంగా అతనికి సపోర్ట్ చేయకుండా బీజేపీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ఈ విధమైనటువంటి తెలుగుదేశం కానివ్వండి, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పురంధేశ్వరి వీళ్ళు బీజేపీ వాడు కానీ ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మీరు తాత్కాలికమైనటువంటి అంశాలతో ఆనందం పడుతూ ఈ రోజున ఏదో మీడియాలో ఆహా ఓహో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని కానీ మీరు అనుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి మేలు జరిగింది తప్ప అతనికి కీడు జరిగేటువంటి అవకాశం లేదు. ఈ ప్రతిపక్షాలకు నష్టం జరిగింది అనేటువంటిది నాయకత్వం.